అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడానికి చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల నేతలను ఉండవల్లి నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు. మంగళవారం నాడు గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు. తాజాగా మరికొందరు నేతలతో మాట్లాడారు. టిక్కెట్లు రాని నేతలను బాబు బుజ్జగిస్తున్నారు. 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు. ఇబ్బంది లేని చాలా స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే చంద్రబాబు ఒక స్పష్టతకొచ్చారు. అయితే ఈ రెండో జాబితాలో 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. పలు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇక రాష్ట్ర హితం కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం కూడా చాలా అవసరమన్నారు ఆయన. సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తున్నామన్నారు. టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి రాగానే పదవులిచ్చి ఆదుకుంటామన్నారు చంద్రబాబు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. టీడీపీ రెండో జాబితా విడుదల కానుండడంతో ఆశావాహుల్లో గంట గంటకు ఉత్కంఠ పెరిగిపోతోంది.